ఆక్సిజన్ ఆక్సిజన్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే గోస. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. వారం కిందట బెల్లంపల్లిలో 15 మంది ప్రాణాలు పోయాయి. ఈ కష్టాన్ని చూసిన కాకా వెంకటస్వామి ఫౌండేషన్ పెద్దపల్లి లోక్సభ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్స్కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించింది. 10 లీటర్ల కెపాసిటీ గల 6 మిషన్లను కాకా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో సర్కారు హాస్పిటల్స్ లో సౌకర్యాలు లేక కరోనా పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. దీంతో పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్ డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి బాధితులను ఆదుకుంటున్నారు. కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందిస్తున్నారు. బెల్లంపల్లి, పెద్దపల్లి, గోదావరిఖని, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపురి హాస్పిటల్స్ కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇస్తున్నారు వివేక్ వెంకటస్వామి. బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ లో హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ రాధాకృష్ణకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మెషిన్ ను కాకా ఫౌండేషన్ తరఫున అందించారు. ఆక్సిజన్ అందకే ప్రాణాలు పోతున్న టైంలో కాన్సన్ట్రేటర్ల ద్వారా కొంతమందిని కాపాడుకోవచ్చని వివేక్ వెంకటస్వామి అంటున్నారు. సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయని డాక్టర్లు అంటున్నారు. ప్రతిరోజు మనకు 60 నుంచి 70 మంది ఉంటుంది. అందులో 30 నుంచి 40 మంది వరకు ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఈ ప్రస్తుత పాండమిక్ సమయాన వీళ్ళు ఫౌండేషన్ వాళ్ళు, వెంకటస్వామి సార్ ఫౌండేషన్ వాళ్ళు 6 యూనిట్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనకి ఇవ్వటం నిజంగా వాళ్ళ సేవలు అభినందనీయం. నిజంగా మేము ధన్యవాదం. బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ లో ఆక్సిజన్ అందక వారం క్రితం కొంతమంది కరోనా పేషెంట్లు చనిపోయారు. 36 గంటల్లో 12 మంది పేషెంట్ల ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత మరో 3 ఆక్సిజన్ లేక కన్నుమూశారు. ఆక్సిజన్ అందని అత్యవసర పరిస్థితుల్లో ఈ మిషన్లు పేషెంట్లకు ఊపిరిపోస్తాయి. మరోసారి అటువంటి పరిస్థితి రాకుండా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పేషెంట్లకు ఉపయోగపడతాయి. కరోనా కష్టకాలంలో కాకా వెంకటస్వామి ఫౌండేషన్ సేవలు మర్చిపోలేమంటున్నారు ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక బీజేపీ లీడర్లు. ఫౌండేషన్ తరఫున బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ను అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ మునిమంద రమేష్, పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్, తాండూరు మండల ఇన్ఛార్జ్ రేవెళ్లి రాజలింగు, సుబ్బని రాజనర్సు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గోమాస కమల పాల్గొన్నారు. ఐసోలేషన్ సెంటర్ కు కావలసిన మరింత సాయాన్ని కాకా ఫౌండేషన్ ద్వారా ఇప్పిస్తామంటున్నారు స్థానిక బీజేపీ నేతలు. కాకా వెంకటస్వామి ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఐసోలేషన్ కు ఆక్సిజన్ మిషన్ అందజేయడము, ప్రజల ప్రాణాలు కాపాడము, బెల్లంపల్లికి ప్రజలకు, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు ఉపయోగపడంగా వారి సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందించడం, చాలా సంతోషించడం జరుగుతుంది. బెల్లంపల్లి సింగరేణి ఐసోలేషన్ లో కరోనా పేషెంట్ల యొక్క తాకిడి బాగా ఉంది. మంచిర్యాల జిల్లాలోనే ఏకైక ఐసోలేషన్ ఇది నడుస్తూ ఉన్నది. మెరుగైన ట్రీట్మెంట్ జరుగుతున్న కరోనా హాస్పిటల్ ఏదైనా ఉందంటే ఇది బెల్లంపల్లి మాత్రమే. వివేక వెంకటస్వామి గారు, మేము కూడా తగిన సహకారం అందిస్తామని చెప్పి అనేకమైనటువంటి ఎక్విప్మెంట్స్ వారు ఖరీదు చేసి మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఒక ఎక్విప్మెంట్ చొప్పున ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా సహకారం అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. గతేడాది లాక్డౌన్ సమయంలోనూ కాకా ఫౌండేషన్ తరఫున వివేక్ వెంకటస్వామి అనేక సహాయ కార్యక్రమాలు చేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇబ్బందుల్లో ఉన్న వందలాది పేద కుటుంబాలకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నిత్యావసర సరుకులను అందించారు. చాలా మందికి ఆర్థిక సాయం కూడా చేశారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి పీపీఈ కిట్స్, మాస్కులు పంపిణీ చేశారు వివేక్ వెంకటస్వామి. కరోనా కష్టకాలంలో కాకా వెంకటస్వామి ఫౌండేషన్ సేవల్ని మర్చిపోలేమంటున్నారు స్థానికులు.